हेलो फ्रेंड्स, वेलकम बैक अवर यूट्यूब चैनल। टुडे अपडेट इंफॉर्मेशन लो मन को कंप्लीट वर्क फ्रॉम होम संबंधी और जॉब नोटिफिकेशन अने बैजूस नीचे रिलीज आव जी। सो मेरे पार्ट टाइम का जॉब अने के चांस उ सो डेली वे 4 to 5 hours वर्क चालू आई सैलरी वे 25K वरक वस्तु। वीट की संबंधी फुल इंफॉर्मेशन अने वीडियो तेसकंदा। मे कनक वीडियो नचते लाइक चेयंडी, शेयर चेयंडी। सो इलांट अपडेट कोसम मन चैनल सब्सक्राइब चेसी सपोर्ट चेयंडी। सो फुल इंफॉर्मेशन अनेदी वीडियो तेलुसुकुंदाम। नेनु बैजूस समाचार ऑफिशियल वेबसाइट अनेदी ना डिस्क्रिप्शन बॉक्स लो नेनु प्रोवाइड चेस्तानु। मीरु क्लिक चेयगाने मीकु बैजूस समाचार ऑफिशियल वेबसाइट अनेदी ई विधंगा ओपन अवुतुंदी। इक्कड मनकु चूसुकोवच्चु पार्ट टाइम अकाडेमिक सर्विस पार्टनर समाचार जॉब अनेदी मनकु बैजूस नुंचि रिलीज अवडत जरिगिंदी। सो ईच वन फ्रेशर्स कैंडिडेट्स वालू जॉब अप्लाई चांस अनेंटी। सो इक चूस 0 to 5 years अंटर। सो अदे विधा मन को नंबर आफ् ओपनिंग्स अने चूस 984 पोस्ट मन को इंडिया मार्ट मन को इक बैजूस नीचे रिलीजे जरिए। सो इक मन को रोल्स आन रेस्पॉन्सिबिलिटी वन सारी क्लारिटी का चलवें एंकंटे बैजूस अभी मन को लर्निंग संबंधी काबटे मन चाहिए वर्क इक मन कोई पाइंट्स इच्छा। सो सिंपल अर्थम होनेसारी మీరు చదవండి। అదేవిధంగా ఇక్కడ మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ నేను సో మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్ అనేది మీకు అండర్స్టాండింగ్ అనేది అంటే మీరు చెప్పాలన్నమాట మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్ అనేది చెప్పే విధంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు। అదేవిధంగా మనకు ఒకవేళ ఈ జాబ్స్కి మీరు ఓకే అయితే మనకు మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు। అదేవిధంగా వాళ్ళకి పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది కలిగించాలి స్టూడెంట్స్కి। ఇక్కడ మనకు గ్రేడ్ చూసుకోవచ్చు 4 to 10th క్లాస్ వాళ్ళకి లెర్నింగ్ అనేది మీరు చెప్పాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అంతా జరిగింది। సో అదేవిధంగా ప్రొవైడింగ్ ఎర్రర్ ఫ్రీ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ టు ది క్వశ్చన్స్ రైజింగ్ ది స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అంతా జరిగింది। సో అదేవిధంగా ఇక్కడ మనకు యాక్సెస్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొవైడింగ్ ది ఫీడ్బ్యాక్ అండ్ ఏరియాస్ ది రిక్వైర్డ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది। సో ఏంటంటే స్టూడెంట్కి ఏదైనా మనకు ఏదైనా వాళ్ళకి సందేహాలు సూచనలు ఉన్నా కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది మనము ఇవ్వాలి అన్నమాట। అంటే మనకు మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్ ఉంది కదా వాటి గురించి మనకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి క్లారిఫై అనేది చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది। అదేవిధంగా ఇక్కడ మనకు టోటల్ సెక్షన్స్ చూసుకోవచ్చు। రోజు మనకు 18 అంటే మనకు రిక్రూట్మెంట్ మీట్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ది 18 సెక్షన్లో మనకు వన్ వీక్లో మనకు 18 సెక్షన్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు। సో మినిమం ఇక్కడ మనకు సెక్షన్స్ అప్ టు 10 hours అంటే మనకు 1 వీక్కి 10 hours ఉండే విధంగా మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది। సో ఇక్కడ మనకు ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటని చెప్పేసి ఇక్కడ మనకు సెక్షన్ వైజ్గా మనకు కొన్ని సో ఇచ్చారు వన్స్ ఒకసారి క్లారిటీగా మీరు చదవండి। సో సెక్షన్స్ అనేది మీకు సింపుల్గా అర్థమవుతుంది। సో ఇక్కడ మనకు ఓవరాల్గా అప్డేట్ ఏంటంటే స్టూడెంట్స్ ఏదైతే ఉంటో సో వాళ్ళకి సంబంధించిన సో ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి మనకు చెప్పడం అదేవిధంగా వాళ్ళ క్వశ్చన్స్ ఏదైనా అడిగినా కూడా వాళ్ళకి సమాధానం మనం చెప్పడం అలాంటి మనం చేయాలి। అదేవిధంగా మనకు 1 వీక్ వరకు మనకు 10 hours వరకు మనకు ఏదో ఒకటి షెడ్యూల్ అనేది చేస్తూనే ఉండాలి। సో వాళ్ళతో కమ్యూనికేట్ అని చెప్పేసి మనం అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పారు। సో ఇది మనకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లో ఉండి మనకు చక్కగా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది। సో ఇక్కడ మనకు ఏంటంటే అండ్ ఐడియల్ క్యాండిడేట్ షుడ్ బి అని చెప్పేసి ఇక్కడ మనం అంటున్నారు। సో ఇక్కడ ఏంటంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు। సో కొంతమందికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మనకు ఏంటంటే ఇక్కడ మనకు మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి చెప్తారు। అదేవిధంగా ఇక్కడ మనకు 0 to 5 years అన్నారు కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం ఉండదు। సో ఇక్కడ మనకు ఏంటంటే సో మినిమం టీచింగ్ ఉండాలని చెప్పేసి అంటున్నారు, సో నో ప్రాబ్లం। సో అదేవిధంగా ఇక్కడ మనకు మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించింది మనకు నేను చెప్పాను కదా 4 to 6। సో అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకు ఉండాలని చెప్పేసి అంటున్నారు। సో ఇక్కడ వన్స్ ఒకసారి క్లారిటీగా మీరు చదవండి, సో మనకు డిక్లేర్గా మనకి సంబంధించిన సో మీకు అర్థమవుతుంది। అదేవిధంగా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు। సో ఇక్కడ మనకు ఫిక్సిబుల్ వర్క్ టైంలో మనం సో ఈ వర్క్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది। సో ఇక్కడ మనకు బెనిఫిట్స్ పరంగా చూస్తే మనకు 20K month అనేది ఇస్తున్నారు, సో 28 hours అంటే మనకు 1 month 28 hours అనేది మనము సో వాళ్ళకి క్లాస్ అనేది కండక్ట్ చేయాలి। సో 28 hours క్లాస్ కండక్ట్ చేస్తే మీకు 20K monthly అనేది వస్తుంది చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది। సో ఇక్కడ మనకు ఏంటంటే ఓన్లీ బిట్వీన్ 3 PM to 9 PM వరకు మీరు సో ఈ క్లాస్ అనేది కండక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది। సో సెక్షన్ పరంగా మనకు ఉంటుంది, సో ఆ సెక్షన్ పరంగా మనకు వాళ్ళు చెప్పిన విధంగా మనం కండక్ట్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనం అంటున్నారు। సో సమ్ పాయింట్స్ అనేది ఇచ్చారు, సో ఈచ్ వన్ క్యాండిడేట్ అనేది చదవండి।
అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. స్కేల్ మనకు కరెక్ట్గా ఉంది, మీరు కరెక్ట్గా చేస్తున్నారు, పిల్లలు కూడా కరెక్ట్గా వింటున్నారు, వాళ్ళు మంచిగా రాణిస్తున్నారు స్టడీలో, అంటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. 25K వరకు కూడా మనకు సాలరీ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫుల్ టైమ్స్ చేసినా కూడా మనకు, సో ఇక్కడ ఏంటంటే మనకు రివార్డ్స్ కూడా ఇస్తున్నారు. ఫుల్ టైం కూడా మీరు చేస్తే 25K వరకు మనకు ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది. సో టోటల్గా మనకు ఆన్లైన్లోనే కంప్లీట్గా మనకు వర్క్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ చూస్తే ఇక్కడ యూజీ కంప్లీట్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అది సబ్జెక్ట్ పరంగా చూస్తే సైన్స్ మ్యాథ్స్ అనేది ఫీల్డ్ అనేది ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనకు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఎంప్లాయ్ టైం వచ్చేసి పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం కూడా మనం చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకు అప్లై నౌ ఉంది కదా, సో దాని మీద జస్ట్ మీరు ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో మీ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి, తర్వాత మీ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్, సో లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు అనేది ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఇవ్వండి, తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. సో ఈ వన్స్ ఒకసారి మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. సో మీకు కమ్యూనికేట్ అవ్వాలంటే సో మెయిల్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు, లేకుంటే కాల్ అనేది చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సో సెలెక్ట్ చేసుకోండి. సో డే, మంత్, ఇయర్, తర్వాత ఇక్కడ జెండర్ అనేది ఉంటుంది, సో మేల్ ఆ ఫీమేల్ అని చెప్పేసి మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కరెంట్ కంపెనీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ప్రీవియస్ ఏదైనా ఒక స్కూల్ కాలేజీలో వర్క్ చేసి ఉంటే సో ఆ స్కూల్ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ సో ఇచ్చేయండి. సో ఇక్కడ తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ పెట్టుకోండి, లేకుంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీరు హౌ మెనీ ఎక్స్పీరియన్స్ ఉన్నారో సో ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మంత్, సో టోటల్ ఇయర్స్ మంత్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి ఉంటుంది. సో మంత్ సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం, మనకు స్టార్ మార్క్స్ లేదు కాబట్టి. సో ఇక్కడ మనకు సిటీ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి అడుగుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే అన్ని సిటీస్ అనేది మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఇంటర్లో ఎంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ పర్సంటేజ్ అనేది ఎంటర్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మనం 10th క్లాస్ పర్సంటేజ్ అనేది కూడా ఎంటర్ చేసుకోండి. తర్వాత మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ గురించి అడుగుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బీఈ బీటెక్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ బీటెక్ ప్లస్ ఎంబీఏ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎంబీఏ అదర్స్ క్యాండిడేట్స్ కూడా. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ పరంగా లేకుంటే అదర్స్ మీద క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇయర్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ గురించి అడుగుతుంది. సో క్వాలిఫికేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ 2014 నుంచి స్టార్ట్ అయితే 2022 వరకు ఉంది. సో ఈ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు కరెంట్ డెసిగ్నేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒకలా ఇక్కడ కాలేజీలో మీరు ఒకలా వర్క్ చేస్తూ ఉంటే టీచర్ అనేది పెట్టుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీరు ఇక్కడ మీరు డైరెక్ట్గా సో కరెంట్ డెసిగ్నేషన్స్లో ఎన్ఏ అని పెట్టేయండి. సో నాట్ అప్లికేబుల్ అని పెట్టండి, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ మనకు కరెంట్ సిటీసీ గురించి అడుగుతున్నారు. సో ప్యాకేజ్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ మీద క్లిక్ చేసుకోండి. సో మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో ఇక్కడ మీరు కరెంట్ ప్యాకేజ్ గురించి మీరు పెట్టుకోవచ్చు. సో తర్వాత మీరు ఇక్కడ రిజ్యూమ్ ఫామ్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్నారు కాబట్టి టీచింగ్ ఫీల్డ్ ఉండే విధంగా మీరు పెట్టుకోండి, మినిమం ఒక 6 మంత్ టు 1 ఇయర్ వరకు. అంటే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ వాళ్ళు అయితే అవసరం లేదు. మీరు టీచింగ్ అంటే మీకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అని పెట్టుకోండి, సో మ్యాథ్స్ సైన్స్ అని. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మీరు రిజ్యూమ్ ఫామ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. మీరు 2 ఇయర్సా 1 ఇయరా మీరు కరెక్ట్గా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారా లేదని చెప్పేసి పెట్టండి. డిపెండింగ్ బై మీ యువర్ రిజ్యూమ్ ఫామ్ అట, మీరు రిజ్యూమ్ ఫామ్లో పెట్టిన బట్టి మీకు సో వాళ్ళు కాల్ అనేది చేస్తారు. సో మీరు టీచింగ్ ఉన్నట్టు పెట్టుకోవడం చాలా చాలా మంచిది. సో తర్వాత మీరు బ్రౌజ్ మీద క్లిక్ చేసుకొని మీ రిజ్యూమ్ ఫామ్ మీద అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అగ్రి ఐ హ్యావ్ రీడ్ ద ఎక్స్పెక్ట్ ద టర్మ్స్ ఉన్నాయి కదా, సో బాక్స్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకోండి. సో మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో వాళ్ళ నుంచి మీకు ఫీడ్బ్యాక్ అనేది త్రూ మెయిల్ లేకుంటే మీకు వాట్సాప్ ద్వారా నుంచి వాళ్ళు తెలియజేస్తారు. సో మ్యాక్సిమం మనకు మెయిల్ నుంచి వాళ్ళు ఇంటిమేషన్ అనేది ఇస్తారు. సో ఈచ్ వన్ హౌస్ వైఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ జాబ్ అనేది కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. సో అదేవిధంగా మాకు జాబ్ నీడ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే యూజీ క్యాండిడేట్స్ కంప్లీట్ చేసుకున్నారో సో ఈ జాబ్స్కి వెంటనే అప్లై చేసుకోండి. సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కొంచెం రావాలి, సో క్లారిటీగా వాళ్ళకి చెప్పాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్, వెంటనే అప్లై చేసుకోండి. సో ఇది మనకు బైజూస్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్స్. ఓకే గైస్, ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు కనుక ఎవరైనా వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.